చిలకడ దుంపల్లో చాలా మంది పెద్దగా పట్టించుకోరు, కానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో రకరకాలుగా వీటిని తినొచ్చు. సలాడ్లకు ఇవి మరింత రుచిని తెచ్చిపెడతాయి. శరీరానికి కావలసిన పోషక పదార్థాలను అందించడంలోనే కాదు, వివిధ రకాలుగా శరీరంలో చేరిన విష పదార్థాలను తొలగించడంలో చిలకడ దుంపలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎదిగే పిల్లలకు స్వీట్ పొటాటోను ఉడికించి తినిపించడం వల్ల శరీరంలో ఉన్న విష రసాయనాలు సులభంగా బయటకు పంపించవచ్చు. బంగాళదుంప, కందగడ్డల్లో కన్నా చిలకడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు క్యాలరీలు విడుదలయ్యేలా చేస్తాయి. చిలకడదుంపల్లో విటమిన్ ఏ లేదా బీటా కెరేటిన్ ఎక్కువ. ఇది ఎండకు చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. చిలకడదుంపల్లో దండిగా ఉండే సహజ చక్కెరలు రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. అందువల్ల రక్తంలో ఒకేసారి చక్కెర మోతాదు పెరగకుండా చూస్తాయి. చిలకడదుంప శరీర రక్తంలో తెల్ల రక్త కణాలను మరియు ఎర్ర రక్త కణాలను ఉత్పత్తిని అధికం చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరానికి కావలసిన మెగ్నీషియం చిలకడదుంపలో పుష్కలంగా ఉంటుంది. గుండె, రక్తం, ధమనుల, నరాల మరియు కండరాలు తమ విధులను సరిగా నిర్వర్తించేలా ప్రోత్సహిస్తుంది. పొటాషియం, కాల్షియం వంటి మూలకాలు చిలకడదుంపలో ఉన్నాయి. చిలకడదుంప పొటాషియంను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ మూలకం హృదయ స్పందన మరియు నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. చిలకడదుంప అధిక మొత్తంలో బీ6 విటమిన్లను కలిగి ఉన్నందువలన ఇది జీర్ణాశయ మరియు గుండె వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.